లాల్ దర్వాజా బోనాలు నిర్వహించే జోగిని చిన్నారి ప్రస్తుతం మనతో పాటున్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. హాయ్, నా పేరు వచ్చేసి జోగిని చిన్నారి. నేను వచ్చేసి ఈరోజు గోల్కొండ ఫస్ట్ వారం అండి. ఆదివారం మొదటి వారము, ఆషాఢంలో మొదటి వారం. ఇది అమ్మవారికి సంబంధించిన వారం. ఇది బోనాలు. ఏకైక శివశక్తులు, ఎక్కడున్న జనాలు కానీ అందరికీ అమ్మవారికి ఈరోజు ఆదివారం సందర్భంగా ఈరోజు గోల్కొండకు అలాగే పెద్ద పెద్దవాళ్ళు పార్టీ తరపున కెంచిగూడంక ఇక్కడ బోనాలకు నిర్వహించారండి. ఇది ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ గుడికి ఒక కమిటీ నుంచి అరేంజ్ చేసిన బోనాలు అండి. ఇది ఒక 500 బోనాలతో ఇప్పుడు అమ్మవారికి నిరూపిస్తున్నాము. నా పేరు వచ్చేసి జోగిని చిన్నారి. ఏడాదికి ఒకసారి గోల్కొండకు 7 వస్తాయండి జాతర. మొదటి వారం అంటే చాలా మంచిది. ఫస్ట్ వచ్చేసి కుమ్మరుల బోనాలు ఎక్కుతాయి గోల్కొండకి. దాని తర్వాత ఇప్పుడు ట్యాంక్ బండ్కి వచ్చేసి మన ఇక్కడ కట్టమైసమ్మకు రేవంత్ రెడ్డి గారు వస్తున్న వలన ఇక్కడ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మకి బోనాలకు ఇన్వైట్ చేశారండి. ఇక్కడ అమ్మవారికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ యాపాకు, దాని తర్వాత అసలు ఎంగిల్ చేయింది నైవేద్యము, బెల్లం అన్నము. నైవేద్యం అంటే బెల్లం అన్నం అంటారు. మేము కూడా అందంగా రెడీ, అమ్మవారిలాక అందంగా రెడీ బోనాలు ఎత్తుకుంటామండి. బోనాల్లో ఏమేమి కలుపుతారు, ఏమేమి ప్రసాదంగా పెడతారు అమ్మవారికి? వచ్చేసి బోనాల్లో ఫస్ట్ బెల్లము, బెల్లంతో నైవేద్యము. దాని తర్వాత అమ్మవారికి కావాల్సింది బెల్లం అన్నము, ఇంకోటేమో చింతపండు చారు, పచ్చిమిరపకాయలతో కావాల్సిన నైవేద్యం అమ్మవారికి. ఫస్ట్ వచ్చేసి బోనం లోపలికి కొన్ని బియ్యం పోస్తాము. దాని తర్వాత పైన అమ్మవారికి ముట్టుకోకుండా నిష్టగా తీసుకెళ్లే బోనానికి అమ్మవారికి పై భాగానికి అమ్మవారికి తీసుకెళ్తాము. పైన జ్యోతి, కింద ఏమో నైవేద్యంతో పాటు అమ్మవారికి సమర్పిస్తామండి బోనాలు. అంటే ఇప్పుడు బోనాలు చేస్తుంటారు కదా, బోనాలు చేసే రోజు ఆ రోజు ఉపవాస దీక్షలు ఇలాంటివి ఏమన్నా ఉంటుంటాయా? ఉంటాయండి, ఉపవాసాలు ఉంటాయి. కొందరికేమో ఆషాఢం తరపుకేంచేమో పొద్దునకేసి సాయంత్రం దాకా బోనాలు చేసేదాకా తినకుండా కూడా చేస్తారు. నేను కూడా అలా కొన్నిసార్లు చేసిన. ఇప్పుడు నా వల్ల అయితే లేదు, అన్నిటికీ సిద్ధంగా ఉన్న అమ్మవారితో ఒప్పించుకొని నేను కూడా అన్నీ చేసుకొని బోనాలు సమర్పిస్తున్నాను. మీరు ఈ బోనాలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? నేను వచ్చేసి అండి, నాకు 7 నుంచి దేవుడు అండి. నేను 8 సంవత్సరానికి నేను ఇలా మారిపోయాను జోగినిలాగా అమ్మవారికి. నాకు 7 పూర్వంకి అమ్మవారు ఆవహించుకుంది. దాని తర్వాత నేను జోగినిగా మారిపోయాను, జోగిని వ్యవస్థలో దిగిపోయాను. అలాగే నేను వచ్చేసి రోజు ఆదివారం మంగళవారము రంగం కూడా చెప్తానండి. అలాగే బోనాలు, అమ్మవారికి సంబంధించిన ఏకైక పూజలు, నిష్టగా పూజలు చేస్తాను, అన్నీ చేస్తానండి. అలాగే నాతానికి వచ్చే భక్తులకు కూడా బొట్టు పెట్టడం వలన అంత బాగా ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదం అంత బాగానే ఉంది. ఇప్పుడు ఆషాఢము 2 పాటు అసలు ఏకైక రంగరంగ వైభవంగా అమ్మవారికి సందర్భంగా హైదరాబాద్లో ఏకైక జాతర అవుతుందండి. ఇప్పుడు మీరు లాల్ దర్వాజా బోనాలు నిర్వహిస్తున్నారు కదా, అక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, ఎట్లా జరుగుతుంటుంది అని అక్కడ కార్యక్రమాలు జరిగింది? లాల్ దర్వాజా బోనాలు అంటే అండి 24 ఏమో లాస్ట్ ఎండింగ్ బోనాలు, హైదరాబాద్ బోనాలు అవుతుంది. అక్కడ వచ్చేసి నేను బోనం ఎత్తుకుంటానండి ఇయర్కి ఒకసారి. అక్కడ అమ్మవారికి ఘటాలు, ఇంకా పలారం బండ్లు, ఏకైక ఉత్సవాలు అయితే బోనాలు, జోగిని ఆట పాటతోని ఊరేగింపులతోని రంగరంగ వైభవంగా అమ్మవారికి సంబంధించిన మాలాంటోళ్ళు నాలాక నా ఏకైక గతలంతా జోగినిగా చాలామంది అమ్మవారికి సంబంధించిన వ్యక్తులు చాలామంది వస్తారండి. అలాగే అమ్మవారికి సంబంధించిన వ్యక్తిగతలేమో మేము అర్ధనారి రూపంగా మాకు జోగిని వ్యవస్థ అంటారు కాబట్టి మేము వచ్చేసి అన్ని విధాలుగా అమ్మవారికి సాధనతో ఉన్నాము. అమ్మవారిలాకనే మారిపోయి అమ్మవారిలాగా దిగిపోయినామండి. ఇలాగే కాకుండా ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 తర్వాత అమ్మవారికి సంబంధించిన ఆషాఢ తరపునకించి ఇప్పుడు ఎక్కే బోనము ట్యాంక్ బండ్ కట్టమైసమ్మకి కమిటీ హాల్ తరపునకించి రేవంత్ రెడ్డి ఇక్కడ రావడం వలన కట్టమైసమ్మకి ఇప్పుడు బోను సంబంధిస్తున్నాండి. బోనాలు ఎన్ని రకాలుగా మీరు నిర్వహిస్తుంటారు దీన్ని? మామూలుగా వచ్చేసి అమ్మవారికి కుంకుమతోని, పసుపుతోని, ఇలా మామూలుగా అమ్మవారికి సంబంధించి ఏంటంటే అద్దాలతోని. ఇప్పుడు అమ్మవారికి 7 కూడా చేయొచ్చు. మామూలుగా కుంకుమ బండారు ఇష్టమే, నార్మల్ కుంకుమతో ఇష్టమే, పసుపు దానితో కూడా ఇష్టమే. అలాగే కాకుండా మామూలుగా డిజైన్తో కూడా ఇప్పుడు అమ్మవారికి ఏంటంటే అమ్మవారికి కొన్ని చీర అలంకరణ ఎలా అవుతాయో బోనాలు కూడా అలా అలంకరణతో తీసుకెళ్తామండి.